ఇక్కడ కాపుల యువత వచ్చి వేరే యువత వచ్చి అంతా ఈ జనసేన అని అన్నప్పుడు మనం వివరించి చెప్పాలి. మీ ఓటు వృధా చేయొద్దు దయచేసి, ఈసారికి ఇలా చేయండి. నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ వయసు భవిష్యత్తు ఉంది, అప్పుడు ఆలోచిద్దామైన సంగతి ముందు. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసే ఉన్నారు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తోటే ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం భద్రశత్రు ఏం లేరు. గతంలో మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది, కానీ ఇప్పుడైతే ఇద్దరు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు మనలోనే మళ్ళీ కొంతమంది ఇటు పవన్ కళ్యాణ్ ఇక్కడ కాపుల యువత వచ్చి వేరే యువత వచ్చి అంతా ఈ జనసేన అని అన్నప్పుడు మనం వివరించి చెప్పాలి. మీ ఓటు వృధా చేయొద్దు దయచేసి, ఈసారికి ఇలా చేయండి. నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ వయసు భవిష్యత్తు ఉంది, అప్పుడు ఆలోచిద్దామైన సంగతి ముందు. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసే ఉన్నారు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తోటే ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం భద్రశత్రు ఏం లేరు. గతంలో మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది, కానీ ఇప్పుడైతే ఇద్దరు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు మనలోనే మళ్ళీ కొంతమంది ఇటు పవన్ కళ్యాణ్ ఇక్కడ కాపుల యువత వచ్చి వేరే యువత వచ్చి అంతా ఈ జనసేన అని అన్నప్పుడు మనం వివరించి చెప్పాలి. మీ ఓటు వృధా చేయొద్దు దయచేసి, ఈసారికి ఇలా చేయండి. నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ వయసు భవిష్యత్తు ఉంది, అప్పుడు ఆలోచిద్దామైన సంగతి ముందు. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసే ఉన్నారు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తోటే ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం భద్రశత్రు ఏం లేరు. గతంలో మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది, కానీ ఇప్పుడైతే ఇద్దరు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు మనలోనే మళ్ళీ కొంతమంది ఇటు పవన్ కళ్యాణ్